మన సమాజానికి కావాల్సిన నాయకుడు ఎలాంటి వాడై ఉండాలి? మంచివాడై ఉండాలి. మంచివాడితో ఏం పని జరగదు. సమర్థుడు కావాలి, సమర్థత ఉండాలి, సమర్థత ఉన్న నాయకుడు కావాలి. మంచివాళ్ళు ఉన్నారు చాలా మంది, మంచివాళ్ళతో పనులు అవ్వవు. మంచితనంతో కన్నా నాలుగు అడుగులు ముందుకేసి వాళ్ళు సమర్థుడై ఉండాలి. పని చేయగలిగిన దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నవాడై ఉండాలి. సమర్థత ఉన్న నాయకుడు కావాలి. ఆలోచించండి, నీ సమాజం ఎవరి చేతులు పెట్టాలి, నీ దేశం ఎవరి చేతులు పెట్టాలి ఆలోచించు. ఈరోజు నాయకులు పథకాలు ఇస్తున్నారు, ఒకసారి ఆలోచించండి మనకు కావాల్సిన పథకాలు ఏంటి, ఎలాంటివి కావాలి. ఒకళ్ళేమో చేపలు పంచుతున్నారు, ఒకళ్ళేమో ఫిషింగ్ రాడ్ని పంచుతున్నారు. మీకు ఫిషింగ్ రాడ్ ఇస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో మీకు ఫిషెస్ ఇస్తున్నాడు. ఏది కావాలి, ఏది కావాలి? ఫిషింగ్ రాడ్ కావాలా, ఫిష్ కావాలా? ఫిషింగ్ రాడ్ కావాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా ఇస్తున్న పథకాలు ఏంటో తెలుసా, ఇస్తున్న హామీలు ఏంటో తెలుసా? మీకు చేపలు పంచుతాం, మీకు చేపలు పంచుతాం, మేము రెండు చేపలు ఇస్తామంటే మేము మూడు చేపలు ఇస్తాం, మేము నాలుగు చేపలు ఇస్తామంటే మేము పది చేపలు ఇస్తాం. ఇదేముంది, ఎటు చూసినాం ఇక్కడ ఎక్కువ చేపలు వచ్చాను ఇక్కడికి వెళ్తాం, అక్కడ ఎక్కువ చేపలు వచ్చాను అక్కడికి వెళ్తున్నాం. ఇవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఫిషెస్ కాదు, ఫిషింగ్ రాడ్స్ కావాలి. ఆలోచించండి, అసలు విషయం ఏంటో తెలుసా, వింటే ఆశ్చర్యపోతారు. ఎలక్షన్ వస్తుంటే పార్టీ లీడర్స్, పార్టీ నాయకులు మేనిఫెస్టోలు రిలీజ్ చేయాల్సింది. మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సింది పార్టీ నాయకులు కాదు, ప్రజలు రిలీజ్ చేయాలి. ఇది మాకు కావాల్సింది. ఎవడిస్తాడో వాడికి ఇస్తాం. ఏమైంది, ఎవడేమిస్తాడో అని పిచ్చే అడుక్కునే వాళ్ళ ఎదురు చూస్తాం. ఇది ఇస్తాడంట, వాడు అది ఇస్తాడంట, కాదు. మీకేం కావాలో మీకు తెలిసి ఉండాలి. మాకు ఇది కావాలి, మా నియోజకవర్గ ప్రజలకు ఇది కావాలి, మా రాష్ట్రంలో ప్రజలకు ఇది కావాలి. ఇది ఎవరు ఇస్తే వారే మా నాయకుడు అంటే ఎలా ఉంటుంది? అవినీతి లేని నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు కావాలి? దేశాభిమానం ఉన్న నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు కావాలి? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు కావాలి? సామాజిక భద్రత గల నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు కావాలి? సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు కావాలి? సమర్థుడైన నాయకుడు కావాలి. ఎలాంటి నాయకుడు కావాలి? ప్రజలలో ఉండి ప్రజల కొరకు చూపించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఎన్నుకోవాలి. అది ఇప్పుడు సాధ్యం? మనమంతా ఒకటిగా మారి మన సమాజం గురించిన అవగాహన మనకుంటే, మన యువత మేలుకుంటే సాధ్యం. దానికోసమే నేను సైతం సమాజం కోసం మిషన్. అర్థమవుతుందా? జనత మిషన్.